ఐ లవ్ మైసూర్. ఎవరికి నచ్చదు చెప్పండి. మైసూరు క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది, ఎండాకాలమైనా మనకి హ్యూమిడిటీ తక్కువ, కూల్ ఉంటుంది, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సరౌండింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇలా ఉంటే మనకి ఏ ప్లేస్ అయినా నచ్చద్ది. సో మనం వచ్చేసి ఇప్పుడు మైసూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. ఈ రోజు మనం వచ్చేసి మైసూర్ నుంచి ట్రావెల్ చేయబోతున్నాం చెన్నైకి. ఇది వచ్చేసి మన ట్రైన్ సిరీస్లో లాస్ట్ బ్లాగ్, ఎందుకంటే చెన్నైకి రీచ్ అయిపోయి అక్కడ నుంచి బై బస్ కానీ లేదా ఇంకేదైనా ట్రైన్ తీసుకొని జస్ట్ 3 అవర్స్ అనమాట మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్లీ చాలా ట్రైన్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి చేయాల్సినవి, బట్ ప్రెజెంట్ నాకున్న టైంలో అయితే కుదరట్లేదు. కొన్ని కొన్ని అనుకున్నాను, అన్నీ ఇది ఇప్పుడే అవ్వాలంటే కష్టం కదా. కాబట్టి అయితే ఇంకా నెక్స్ట్ ఇంకో సిరీస్ అయితే చేస్తానమాట. ఒక రైడ్ ఉంది చిన్నది, అది చేసేసి ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ సిరీస్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇది పార్ట్ 1 అని అనుకోండి. ఇది వచ్చేసి బాహుబలి 1, తర్వాత మీకు బాహుబలి 2 అయితే వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మనం వచ్చేసి ఇప్పుడు మైసూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. అది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి టికెట్స్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్. సో తమిళనాడులో మీరు చూస్తున్నట్టుగా మనం వచ్చేసి జనశతాబ్ది ఎక్స్ప్రెస్లోని ఎగ్జిక్యూటివ్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం మైసూర్ నుంచి చెన్నైకి. సో ఇదే ట్రైన్లో మనం బెంగళూరు నుంచి మైసూర్కి వచ్చాము అనుభూతి కోచ్లో. అదైతే నాకు కొంచెం చేదు అనుభవం ఎదురైంది. అది ఏందనేది ఆ వీడియోలో చెప్పాను, ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా లాస్ట్ వీడియో అనేది అది ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడైతే స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం, మీకు స్టేషన్ ఎట్లుంది ఏంది అనేది అయితే చూపిస్తాను. దానికంటే ముందర నేను ఏటీఎంలో కొంచెం క్యాష్ తీసుకోవాలి, క్యాష్ విత్డ్రా చేసుకొని అయితే కలుద్దాం. సో మనకి ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట, 2+2 సిట్టింగ్ అయితే ఉంటుంది. సీట్స్ అయితే చాలా ఓల్డ్గా ఉన్నాయి, కోచ్ చాలా ఓల్డ్ ఉంది. అసలు మనకి అసలైన ఎగ్జిక్యూటివ్ క్లాస్ ట్రావెల్ చేయాలి అంటే ఆ ఫీలింగ్ నాతోనే, ఏడైతే లేదు. సో కోచ్ అయితే చూడండి, గుడ్ బట్ నాట్ ప్రీమియం అనమాట. సో నార్మల్గానే ఉంది. సో మనకి ఎగ్జిక్యూటివ్ క్లాస్కి అండ్ అనుభూతి కోచ్కి అసలు డిఫరెన్సే లేదనమాట, రెండు సేమ్. దట్ ఈజ్ అనుభూతి కోచ్. అనుభూతి దట్ వన్ దిస్ వన్ అన్న, ఇది అనుభూతి కోచా? డిఫరెన్స్ ఏముంది దానికి దీనికి? సో ఇక్కడ చూసారు కదా అన్నోళ్ళు అడిగితే దానికి దీనికి డిఫరెన్స్ ఏమి లేదు, టికెట్ ప్రైస్లో డిఫరెన్స్ అంతే, అంత మించి ఏమీ ఉండదు అని అన్నారు. సో దానికైతే సీట్ అనగల డిస్ప్లేస్ వస్తున్నాయి, దీనికి రావట్లేదు, అది ఒకటేనమాట డిఫరెన్స్. సో నాకు టికెట్ వచ్చేసి ఇందులో 2,085 రూపాయలు అయితే పడింది. అదే మనం అనుభూతిలో వెళ్ళాలనుకుంటే 2,380 రూపాయలు, అంటే 300 రూపాయలు ఎక్కువ ఉంది. డిఫరెన్స్ అయితే ఏం లేదు, మీకు అక్కడ ఒక స్క్రీన్ వస్తుంది అంతే, అంత మించి ఇంకేం రాదనమాట. సో సేమ్ టు సేమ్ అంతా ఒకటేను. కాకపోతే నేను ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ క్లాసెస్లో ట్రావెల్ చేశాను కదా, ఆ ఎగ్జిక్యూటివ్ క్లాసెస్లో కన్నా ఇవైతే కొంచెం ఓల్డ్ ఉన్నాయి, అంత లుకింగ్ అయితే లేవు, అంత ప్రీమియం లుక్ అయితే రావట్లేదు. చాలా ఓల్డ్ అయిపోయిన కోచెస్ ఎట్లుంటాయో అట్లా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి నాతులంతా తిప్పి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు అనమాట. లాస్ట్లో నాతులంతా కొత్త ట్రైన్లు వేశారు, మనకేమో పాత డకోటా ట్రైన్లు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇంకా తప్పదు ఏదో ఒకటి అయితే ట్రావెల్ చేయాలి. ఇది వచ్చేసి నార్మల్ C1 కోచ్. ఇది వచ్చేసి థర్డ్ ఏసీ. సో మీరు ఎవరన్నా ఇలాంటి స్పెషల్ కోచెస్, స్పెషల్ ట్రైన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే దయచేసి మన సౌత్ ఇండియాలో అయితే ఇట్లాంటి భయంకరమైన ప్రయత్నాలు చేయకండి, నాలాగా చాలా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఎప్పుడన్నా నార్త్ ఇండియాకి వెళ్తారు కదా, అట్లాంటప్పుడు అయితే ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, మంచిగా ఉంటాయి. మేబీ నేనైతే తప్పు పట్టట్లేదు, ఇక్కడ ఇదే విధంగా ఉంటుంది సౌత్ ఇండియాలో ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేశారా, లేదంటే కోచెస్ ఏమైనా రిపేర్కి వెళ్ళేసరికి ఇవి పెట్టారా, నాకైతే తెలీదు. నేను ట్రావెల్ చేస్తున్న టైం ప్రకారం అయితే ఈ విధంగా ఉంది. సో అమౌంట్ మ్యాటర్ కాదు, మనకైతే ఆ లగ్జీరియస్, ఆ కంఫర్ట్ ఫీలింగ్ అయితే మిస్ అవుతుంది ఇక్కడ. సో ఇదే ట్రైన్లో నేను అనుభూతి కోచ్ మీద కూడా అయితే వ్లాగ్ చేశాను, అనుభూతి కోచ్ వ్లాగ్ కూడా అయితే చూసేయండి, లాస్ట్ వీడియో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనమాట. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి మైసూర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 12008 నెంబర్ వచ్చేసి జనశతాబ్ది ఎక్స్ప్రెస్. సో మైసూర్ నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాము చెన్నైకి, చెన్నై నుంచి ఇంటికి వెళ్తాం అనమాట. ఇది వచ్చేసి లాస్ట్ వీడియో మన ట్రైన్ సిరీస్లో, మళ్ళీ ఇంకోసారి అయితే వస్తాయి. సో మొత్తం ఈ ట్రైన్లో వచ్చేసి మనకి 7 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. 7 అవర్స్ ఇదే ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం, లంచ్ ఇంక్లూడెడ్, స్నాక్స్ ఇంక్లూడెడ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ఇంక్లూడెడ్. 9:30కి మనల్ని చెన్నైలో దింపుద్ది. సో మార్నింగ్ 6కి బయలుదేరి 1కి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ 2:15కి బయలుదేరి 9:30కి చెన్నై వెళ్ళిపోద్ది అనమాట. వయా బెంగళూరు మీద అయితే వెళ్ళద్ది ఈ ట్రైన్. ఈ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుద్ది అనేది కూడా నేను మీకైతే చెప్తాను చూడండి రఫ్గా. సో ట్రైన్ మనకి మైసూర్లో నుంచి స్టార్ట్ అయ్యి బెంగళూరుకి వెళ్ళద్ది, బెంగళూరు తర్వాత కాట్పాడి, కాట్పాడి తర్వాత డైరెక్ట్ చెన్నై. చాలా తక్కువ స్టాప్స్ అనమాట, బెంగళూరు కాట్పాడి అంతే, 2 స్టాప్స్. పర్లే బెటర్ ఏను. సో కోచ్ అవుట్ సైడ్ వ్యూ కూడా మీరు ఒకసారి అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మొత్తం చూడండి పెయింటింగ్స్ పోయి రకరకాలుగా ఉందన్నమాట. ఇది బ్లేమ్ చేయడం అయితే కాదు, మన వాళ్ళు ఎక్కువగా సౌత్
సౌత్ ఇండియాలో తిరుగుతారు. నార్త్ ఇండియా దాకెళ్ళి ఆ కోచింగ్ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తావు అని చెప్పి ఇక్కడ చేస్తారు కాబట్టి. సో ఇలాంటి వాటిలో ట్రావెల్ చేసి అనవసరంగా బాధపడకండి అని అయితే చెప్తున్నాను అనమాట. అంతేను, అంతేగాని బ్లేమింగ్ అయితే ఏం లేదు ఇది. సో ట్రైన్ ఇంకో 10 మినిట్స్ అయితే మనకి స్టార్ట్ అవబోతుంది మైసూర్ జంక్షన్ నుంచి. సో మనకి చివర విండో సీట్ అయితే వచ్చింది. ప్రశాంతంగా బ్లాక్ చేసుకోవచ్చు మోడల్ కూర్చొని. అండ్ ఇంట్లో ఫీచర్స్ వాటిలన్నిటి గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లైట్స్ కానీ ఇవన్నీ నేను ఆల్రెడీ నా పాత వీడియోస్ అయితే చెప్పాను, అవి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీటి కంటే ఆ వీడియోస్ ప్రీమియంగా ఉంటాయి అన్నమాట. ఆ ట్రైన్స్ ఇంకా ప్రీమియం ఉంటాయి. అండ్ ఒక ఫ్లెక్స్ సాకెట్ ఉంది. అంతే, ఎక్కువగా చెప్పుకోవాల్సింది అయితే ఏం లేదు ఇందులో. సో మొత్తం వచ్చేసి మనకి ఒక అనుభూతి కోచు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాసులు అండ్ 10 చైర్ కార్లు అయితే ఉంటాయి. చైర్ కార్ ప్రైస్ వచ్చేసరికి మనకి 13.55, అదే ఎగ్జిక్యూటివ్ అయితే 2085, అదే అనుభూతి అయితే 2355. సో డబ్బులు కట్టయితే మీరు అనుభూతి పొందొచ్చారన్నమాట ఆ కోచెస్లో ఎక్కితే. లాస్ట్ వీడియో చూడండి, నేను ఎంతలా అనుభూతి పొందానో మీకు అర్థమైంది. పంజైన ఒక డిస్ప్లేలు ఉంటాయి వెనకాల పక్క, అంతే, అంతమించి ఇంకేం ఉండదు డిఫరెన్స్. సో నేనేదో బ్లేమ్ చేయాలని కాదు, కాకపోతే కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం కడుతున్నప్పుడు ఆ ఫెసిలిటీస్ అయితే మనకి ఇవ్వాలన్నమాట. ఏయో పాత ఓల్డ్ కోచెస్ తీసుకొచ్చారు, సరే అడ్జస్ట్ అయ్యాము. అండ్ అనుభూతి కోచ్లో ఆ డిస్ప్లేస్ ఉన్నాయి, ఆ డిస్ప్లేస్ కూడా పనిచేయకపోతే ఇంకా మనం ఎందుకు చెప్పండి అనుభూతి కోచ్ డబ్బులు కట్టడం. అండ్ ఏసీ చైర్ కార్లో అన్నిట్లో అయితే మనకి ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. సో మనకి టికెట్ ప్రైస్లోనే ఫుడ్ కూడా ఇస్తారు. పెద్ద స్పెషల్గా చెప్పుకోవాల్సిన ఫుడ్ అయితే ఏం కాదు, అంత నార్మల్గానే ఉంటుంది అనమాట. సో మైసూర్ నుంచి మనకైతే ట్రైన్ స్టార్ట్ అయింది. చర వేగంతో దూసుకెళ్ళిపోతుంది అనమాట మైసూర్ నుంచి. బండి ఆన్ టైం అయితే స్టార్ట్ అయింది, 1 మినిట్ కూడా లేట్ లేదు. 2:15 కంటే 2:15 స్టార్ట్ అయిపోయింది. సో ట్రైన్ అయితే ఖాళీ, ఎస్పెషల్లీ చూస్తున్నారు కదా ఈ రోలన్నీ ఖాళీను. నా ఒక్కడికే ఏమోలు వచ్చిందనమాట. బహుశా ఇండియన్ రైల్వేస్ వాడికి కూడా తెలిసిందేమో నేను బ్లాగ్ అన్నాను, అందుకే చుట్టుపక్కల ఎవరు లేని ప్లేస్లో అయితే నాకు ఇచ్చాడు ప్రశాంతంగా బ్లాగ్ చేసుకోవడమని. ఇదిగోండి మీకు ఇక్కడ పక్కన హైవే కనిపిస్తుందా, బస్సులన్నీ వస్తున్నాయి కదా, ఇదే మనకి మైసూరు బెంగళూరు హైవే అయితే. సో చాలా బాగుంటుంది ఈ రూట్లో కూడా, నేను 2-3 టైమ్స్ అయితే ట్రావెల్ చేశాను. అక్కడ చూడండి వాళ్ళు ఎవరు రేస్ పెట్టుకుంటున్నారు ట్రైన్తో, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అతను. సో ఈ రూట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, గట్టిగా కొడితే మైసూర్ టు బెంగళూరు కరెక్ట్గా 2.5 to 3 hours ఈజీగా వచ్చేయచ్చు. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గానే ఉంది, నేను అనుకోవడం ఇంకొక 15 మినిట్స్లో వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. అంటే 4:15కి వెళ్ళాలి బెంగళూరుకి, నేను అనుకోవడం 4 కల్లా వెళ్ళిపోద్ది ఖచ్చితంగా. మేబీ అవుట్స్కర్ట్స్లో ఆపితే మనం ఏం చేయలేము దానికైతే, ఎందుకంటే బెంగళూరు స్టేషన్ లోపలికి ఎంటర్ అవ్వడానికి టైం అయితే పడుతుంది, ఖచ్చితంగా అవుట్స్కర్ట్స్లో ఆపుతారని అనుకుంటున్నాను నేను. సో ట్రైన్ అయితే మనకి ఇదేదో స్టేషన్ లాగింది, నయాందా హల్లీ అనమాట స్టేషన్ నేమ్ వచ్చేసి. సో ఆకాశం చూస్తున్నారా, మొత్తం మబ్బులు అయితే వచ్చేస్తున్నాయి, దేవస్థం భయానకం అన్నట్టుంది అనమాట సిచ్యువేషన్ అంతా. ఏందో సడన్గా మధ్యాహ్నం వరకేమో ఎర్రటి ఎండలు వేడిగాలు తగిలేయి, ఇప్పుడు చల్లగాలు తగలుతుంది ఇక్కడంతా మనకి. సో నాకు తెలిసి బెంగళూరు లోపలికి క్లియరెన్స్ అయితే రాలేదు, దానివల్ల ఇక్కడ ఆపేశారు. సో మనకి డోర్స్ అన్ని లాక్ వేసేస్తున్నారు ఇప్పటికప్పుడు. నేనైతే ఇంకా తీసుకొని దిగాను అనమాట. ఆ లోపల కూర్చొని అయితే కాళ్ళు పట్టేస్తున్నాయి, నిద్రపోదామంటే నిద్ర కూడా రావట్లేదు. ముందలు నుయ్యి వెనకాల గొయ్యి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. వీళ్ళు ట్రైన్లో ఫుడ్ ఇస్తారు కదా అని చెప్పి నేను ఫుడ్ ఏం తినలేదు మధ్యాహ్నం. వీళ్ళ లాకర్కి చిన్న చిన్న బిస్కెట్లు 2 టీ కప్ అయితే ఇచ్చారు. ఇంకా ఏమన్నా కొంటే బెంగళూరులో కొనాలి, బెంగళూరులో ఒక 5 మినిట్స్ ఆగుద్ది ట్రైన్ మనకి. దీని తర్వాత వచ్చేసి మనకి కాట్పాడి 7:30కి అయితే వెళ్ళుద్ది, 7:20కి వెళ్ళుద్ది. ఆ తర్వాత డైరెక్ట్ మనకి చెన్నై 9:30. మాక్సిమం నేను అనుకోవడం ఆన్ టైం అయితే తీసుకెళ్ళద్ది. సో ఇంకో ట్రైన్ అయితే నేను చెన్నై నుంచి మా ఊరికైతే బుక్ చేసుకున్నా, అది నెక్స్ట్ లెవెల్ అద్భుతమైన ట్రైన్ అనమాట. అది వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది, వెయిటింగ్ లిస్ట్ 1 ఉంది. నాకు తెలిసి అయ్యే ఛాన్సే లేదు, ఒకవేళ అయితే మీకు అప్డేట్ ఇస్తాను. అది కూడా సపరేట్ ట్రైన్ బ్లాగ్ అయితే వస్తుంది. కరెక్ట్గా మనకి 6:30కి అట్లా మెసేజ్ అయితే వస్తుంది వెయిటింగ్ లిస్ట్ ఓకే అయిందా లేదా అని. అంటే ట్రైన్ బయలుదేరి 4 అవర్స్ ముందర అప్డేట్ వస్తుంది కాబట్టి. లోపల మనకి ఏసీలో ఎంత టెంపరేచర్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది, డిఫరెన్స్ ఏం లేదు. సో ట్రైన్ అయితే మనకి కాట్పాడి జంక్షన్కి రీచ్ అయిపోయింది. ఈ ట్రైన్కి ఇది వచ్చేసి 3rd స్టాప్. సో ఇక్కడ చూస్తున్నారు కదా కాట్పాడి జంక్షన్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. మన తెలుగు స్టేట్స్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. బెంగళూరుకి ఏ ట్రైన్స్ వెళ్ళాలనుకున్నా ఈ కాట్పాడి జంక్షన్ మీద అయితే వెళ్తాయి మనకి. సో పెద్దదే ఇది, నేను కాట్పాడి జంక్షన్కి రావడం ఇది 2nd టైమ్. ఎప్పుడో 2016లో ఒకసారి వచ్చా, మళ్ళీ ఇప్పుడే రావడం. సో ఈ కాట్పాడి జంక్షన్లో వచ్చేసి మనకి 2 మినిట్స్ స్టాప్ అనమాట ట్రైన్ అయితే. సో బండి ప్రెసెంట్ అయితే ఆన్ టైంలో నడుస్తుంది. సో కాట్పాడి అనగానే నాకు చిన్నప్పుడు మెమరీ అయితే గుర్తొస్తుంది, 2016లో నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఊటీ అయితే వెళ్తున్నాను. అప్పుడు మేము జనరల్ టికెట్స్ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట, జనరల్ బోగీలు ఎక్కాము. కరెక్ట్గా చిత్తూరు రాగానే ఇంకా రష్ తట్టుకోలేక అసలు నిద్రపోవడానికి లేదు, నెల్లూరు నుంచి చిత్తూరు వరకు నిలబడే వచ్చాము. ఇంకా మా వల్ల కాకైతే మేము
రిజర్వేషన్ ఎక్కేసాం, ఏదైతే అది అయింది టీసీ చేత రాయించుకుందామనండి. సో కరెక్ట్ గా కాట్పాడికి ఇంకో వస్తుంది అని అనగా టీసీ వచ్చాడు, మాకు రాసివ్వండి అని అడిగాము, మీరు ఎట్లెక్కుతారు అది ఇది అని గొడవ చేసి సరే రాయిస్తాను అని చెప్పి మనీష్ దగ్గర 300 తీసుకున్నాడు. మేము ముగ్గురు వెళ్తుంటే మొత్తం 900 పే చేసాం. అప్పుడు సీట్లు ఇవ్వండి అని అంటే కాట్పాడి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది, కాట్పాడి వచ్చాక ఖాళీ అవుతాయి అప్పుడు ఇస్తాను అని అన్నాడు. సరే కదా అనని మేము ఆ 20 కిలోమీటర్స్ అదే బోగిలో రిజర్వేషన్ బోగిలో నిలబడి వచ్చాము. తీరా సీన్ కట్ చేస్తే ఆ టీసీ డ్యూటీ కాట్పాడిలో అయిపోయింది. ఆ టీసీ మా డబ్బులు తీసుకుని జంప్ అయిపోయాడు. ఆ టీసీ కోసం మేము ట్రైన్ అంతా ఎదికాము, 20 నిమిషాలు ఆగింది అనమాట అప్పుడు కాట్పాడిలో ట్రైన్. ట్రైన్ అంతా ఎదిగితే ఎక్కడా దొరకలా, ఇంకా మళ్ళీ కొత్త టీసీ దగ్గరికి పోయి మళ్ళీ అతనికి డబ్బులు కట్టి అవన్నీ సీట్ రాయించుకున్నాం. సో అదొక ఎక్స్పీరియన్స్ అయితే నాకు కాట్పాడి అనగానే ఎప్పుడు గుర్తొస్తుంటది. అండ్ ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి జంక్షన్ అనమాట, ఒక రూట్ వచ్చేసి బెంగళూరు వైపు, ఇంకో రూట్ వచ్చేసి తిరుపతి వైపు, ఇంకో రూట్ వచ్చేసి చెన్నై వైపు, ఇంకోటి వచ్చేసి విల్లుపురం వైపు అయితే ఉంటుంది. మొత్తం 4 జంక్షన్స్ అయితే 4 రూట్స్ అయితే ఉంటాయి ఈ జంక్షన్ నుంచి మనకి. సో ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి ఏ కేటగిరీ రైల్వే స్టేషన్ కిందకైతే వస్తుంది, ఏం లేదు ఏ కేటగిరీ అంటే బేస్డ్ ఆన్ ఇన్కమ్ బట్టి, అంటే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ నుంచి ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఏ ప్లస్ ఏ బి బి ప్లస్ అట్లా కేటగిరీస్ అయితే డివైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఏ కేటగిరీకి అయితే వస్తుంది. ఏ ప్లస్ వచ్చేసి కొన్ని కొన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఏ ప్లస్ కేటగిరీలో, అవి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాక మీకు నేను అప్డేట్ ఇస్తాను అప్కమింగ్ బ్లాగ్స్ లో అయితే. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి ఇది ఏ కేటగిరీ కిందకైతే వస్తుంది కాట్పాడి జంక్షన్. సో ట్రైన్ అయితే మనకి చెన్నై రీచ్ అయిపోయింది. సో చూస్తారు కదా చెన్నై రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము. సో ఇదంతా వచ్చేసి మనకి చెన్నై రైల్వే స్టేషన్, ఇది వచ్చేసి డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ అనమాట. సో ట్రైన్స్ ఏ వచ్చినా కూడా ఇక్కడే ఆగిపోవాలి, ఆ తర్వాత వెనకాల పక్క ఇంజన్ తగిలిచ్చి వెళ్తారనమాట, అది ప్రాసెస్ అయితే.